కదలకూడదు, మెదలకూడదు, ఏమీ చేయకుండా కూర్చోవాలి. ఆ కూర్చోగలగడమే ధ్యానం. ఏమీ చేయకుండా ఉండడం అంటే శ్వాసతో ఉండడం, ఏది ఆలోచించకుండా ఉండడం. అది చేశాం మనం, చాలా గొప్ప విషయం. ఈ 11 రోజులు ధ్యానం చేస్తాం మనం. ఇదే విధంగా పొద్దున 3 గంటల సేపు అఖండ ధ్యానం. ఎంత బాగుంటుందో ధ్యానం. బాగుందా ధ్యానం? అలా 3 గంటలు హాయిగా కూర్చుంటే ఎందుకు బాగుండదు? అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో ఈ దేహం బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది, బుద్ధి బాగుపడుతుంది, వెలసి ఆత్మ బాగుపడుతుంది. అన్నీ బాగుపడతాయి, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 ఉన్నాయి. మన శరీరానికి ధ్యానం, మనస్సుకి ధ్యానం, బుద్ధికి ధ్యానం, ఆత్మకు ధ్యానం. ఆత్మకు ధ్యానం ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. వాట్ మోర్ వీ వాంట్ అదర్ దెన్ మెడిటేషన్ ఫర్ ఆత్మ? చక్కటి సంగీతం, ఎంత బాగుందో సంగీతం, ఎంత అద్భుతమో సంగీతం. సంగీతంతో ధ్యానం, ఎంత అద్భుతం. సంగీతం ధ్యానం కోసమే ఉంది, సంగీతం సంగీతం కోసం కాదు. సంగీతం ఉన్నది ధ్యానం కోసం. ఇంకో 3 గంటల సేపు సంగీతం పాడడం కూడా ధ్యానంలో కూర్చుంటాం మనం, అవునా? ఈరోజు ఎంత బాగుందో మ్యూజిక్. అద్భుతమైన కళాకారులు అందరూ, వాళ్ళందరికీ నమస్కారములు మీ అందరి తరఫున. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ఆ సితార్కి, ఆ వయలిన్కి, ఆ వేణువుకి, ఆ మ్యాండోలిన్కి, ఆ కీబోర్డ్కి, ఆ తబలాకి అందరికీ నమస్కారాలు. ఆ డ్రమ్స్కి, ప్యాడ్స్కి అందరికీ నమస్కారాలు. రోజు మనం ఇలానే కూర్చుంటాం, ఇది మన సాధన, అవర్ ప్రాక్టీస్. మనం రోజు సాధన చేస్తాం. మన సాధన అంతా ధ్యాన సాధన. ఇక రోజంతా సాధనే. సాధన 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 సాధన